ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన కౌకుంట్ల పవన్ కుమార్ యాదవ్ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం తన వంతు సహాయంగా 1,11,111 రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామ మందిరం నిర్మాణం కోసం తన వంతు విరాళంగా ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రతి ఒక్కరూ 10 రూపాయల నుండి విరాళం ఇచ్చి రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లాల్కోట కొంగూరి అంజన యాదవ్, కావలి శేఖర్ యాదవ్, గోకులం రవి, మల్లెల బాలరాజ్ యాదవ్, ఓబీసీ మోర్చా ఆంజనేయులు స్టేషన్ కొండల్, డోకూరి రాజు, నూనెగాలి వెంకటేష్, ఆర్ఎస్ఎస్ నిరంజన్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు, పవన్ కుమార్ యాదవ్, యువసేన సభ్యులు పాల్గొన్నారు. మందిర కోసం తన వంతుగా సహకారం చేయాలని మనస్ఫూర్తిగా నా నియోజక ప్రజలకి, నా గ్రామ ప్రజలకి పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే రామ మందిరు ఎన్నో సంవత్సరాలు పెండింగ్ పడిపోయిన రీసెంట్గా సుప్రీంకోర్టు నుంచి మనం ఆదేశాల మేరకు అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు జరిగింది. రాముడు జన్మించిన ప్లేస్ కాబట్టి అయోధ్యలో ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో, ప్రతి ఎవరైనా 1 రూపాయ 10 రూపాయల 20 రూపాయల ప్రతి ఒక్కరు ఆ గుడికి సాయం చేయాలని నేను నా నియోజకవర్గ ప్రజలకి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశంలో ఉన్నటువంటి కోట్లాది హిందువుల యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు పుట్టినటువంటి ఆయన జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుపుకోబోతున్నాం. ఇందులో పాల్గొనే అదృశ్యం మనందరికీ దక్కింది. ఈ దేశంలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరగబోతుంది. అందులో క్రమంగా మన గ్రామంలో ఈ ట్రస్ట్ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ప్రతి ఇంటికి స్టిక్కర్ కరపత్రంతో సహా వెళ్ళారు. అయోధ్యలో శ్రీరాముని గుడి కట్టబోతున్నామని శుభవార్తను మోసుకొని వెళ్ళారు. ఈ ఊర్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి, ముతుక, ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా 10 రూపాయల నుంచి తమ శక్తి మేర విరాళాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పవన్ కుమార్ యాదవ్ గారు కూడా తమ వంతుగా ఆర్థిక సహాయం చేశారు వారికి. ఈ గ్రామంలో ఉన్నటువంటి జన్మభూమి ట్రస్ట్, శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.